నాకు ఇష్టమైన నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన మీ అందరికీ, ఆడపడుచులకి, మా అన్నదమ్ములకి, జనసేన తరపున పోటీ చేసిన నాయకులందరికీ, అభ్యర్థులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నెల్లూరు జిల్లా అంటే జనసేన ఆవిర్భావం. ఈ రోజున మనం ఒక పని చేసామంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక ఆలోచన ఉంటుంది, సడన్గా ఈరోజు పుడితే ఈరోజు చేసేయలేం. అలాగే జనసేన పార్టీ పుట్టడానికి దాని బీజాలు నెల్లూరు జిల్లాలో. నేను పెరుగుతున్నప్పుడు ఆ రోజు పార్టీ పెట్టాలి అని నాకు తెలియదు, కానీ సమాజం కోసం పనిచేయాలి అన్న ఆలోచన నేను స్కూల్లో ఉన్నప్పుడు, నెల్లూరు జిల్లాలో టౌన్లో తిరుగుతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన నన్ను ఈ రోజున మీ ముందు ఇలా పెట్టేలా చేసింది. దేనికి పెట్టాలి ఇవని అంటే, చిన్నప్పటి నుంచి మేము చాలా దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. నెల్లూరు జిల్లాకి మేము వచ్చినప్పుడు ఫతేఖాన్పేటలో మేము ఉండేవాళ్ళం. మా నాన్న అప్పుడే ఒక ఎస్ఐగా ప్రమోట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎస్ఐగా ప్రమోట్ అయ్యి ఒంగోలు చీరాల నుంచి వచ్చాం మేము. నాకు నెల్లూరుకి రాగానే చాలా పెద్ద టౌన్ అనిపించింది. అప్పటిదాకా చిన్న ఊళ్ళలో ఉండేవాడిని, ట్రంక్ రోడ్ చూడగానే ఇంత పెద్ద ఊరికి వచ్చేసామనిపించింది. కానీ నాకు మొట్టమొదటిసారి కష్టాలు, ఇబ్బందులు, స్కూల్కి వెళ్తే ఇవన్నీ నాకు నెల్లూరు జిల్లాలో నా అనుభవం. నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఉదాహరణకి నాకు ఎలా ఉండేదంటే, మేము ఉండే మెయిన్ రోడ్ నుంచి పక్కనే మనకి గవర్నమెంట్ గ్రంథం ఇది ఉంది, ముద్రణాలయం ఉండేది. స్కూల్ పుస్తకాలు కావాలంటే మాకు దొరికేగా, 2 నెలలు 3 నెలలు అయిపోయినా స్కూల్ పుస్తకాలు దొరికేగా. ఏ కొద్ది మందికి కేవలం ఒక రికమెండేషన్ చేసుకోగలిగి కొంతమంది విద్యార్థులకే ఉండే స్కూల్స్లో, మిగతా వాళ్ళకి సగం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చే పుస్తకాలు చేతి నాకు విసుకునేది. మేము ఎలా చదువుకోవాలి, పుస్తకాలు ఉండవు. ఇలాంటి చిన్న చిన్న ఒక విద్యార్థి దశలో ఉండే ఆలోచనలు ఒక్కొక్క ఆలోచన పెట్టింది. అలాగే నేను చదువుకున్న స్కూల్ అది నాకు దేశభక్తి నేర్పించింది. అంటే నాకు ఈ రోజున ధైర్యంగా దెబ్బతిని కూడా మీ మీద నిలబడగలిగానంటే నాకు నా స్కూల్లో నేర్పించిన పాఠాలు, దేశభక్తి గుండెల్లో నింపుకున్న పాఠాలు నాకు అన్ని నెల్లూరు జిల్లా నుంచి వచ్చినాయి. ఇది జనసేన పార్టీ చాలా ప్రతికూల పరిస్థితులు పెట్టిన పార్టీ. కొన్ని వేల కోట్లు ఉండి తల్లిలో తండ్రో లేదంటే బాబాయ్లో మావయ్యలో కుటుంబీకులో మూడో తరం నాయకులను కాదు, నేను మొదటి తరం వ్యక్తులు. మేము దెబ్బలు తిన్నాం, మేము కింద పడ్డాం, నిలదొక్కుకుంటాం, బలంగా ముందుకు తీసుకెళ్తాం. అంటే మాకు ఆశయాలు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. చాలామంది గెలుపుని ప్రమాణంగా చేసుకొని చూస్తారు. నేను గెలుపుని ప్రమాణంగా చూడండి, నేనేం చూస్తానంటే ఈ వ్యక్తికి విలువలు ఉన్నాయా లేదా. నేను మిగతా వాళ్ళు మిమ్మల్ని అడగబోయే ముందు, జన సైనికులను కానీ ఆడపడుచులు కానీ మిమ్మల్ని అడగబోయే ముందు నాకు నేను పెట్టుకున్న పరీక్ష, నేను నిలబడగలనా లేదా. ఈ రోజున మనుకులంత మాట్లాడుతూ నాయకుడు ఏం తీసుకుంటే మేము గుడ్డిగా వచ్చేస్తామని ఒక బలం విశ్వాసంతో మాట్లాడుతుంటే నాకు చాలా పెద్ద బాధ్యత అది, చాలా పెద్ద బాధ్యత అది. ఇది నేను మాట్లాడాలి, ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ పరీక్ష నేను ఎప్పుడు పెట్టుకున్నానంటే సినిమాకు వచ్చిన కొత్తలో పెట్టుకున్నాను. నేను ఒక ఆశయం కోసం నిలబడగలిగి మీ ముందు ఒకలా చెప్పి లోపలికి వెళ్ళి ఇంకోలా కాకుండా లోపల బయట ఒకేలా ఉండగలను అనేది నాకు నేను పరీక్షలు పెట్టుకున్నాను. మీకు నేను పరీక్షలు పెట్టలేదు. నాకు నేను పరీక్షలు పెట్టుకొని ఒక 2 దశాబ్దాలు నేను పరీక్షించుకున్నా. ఒక కుంగి ఓటమి వస్తే ఎలా ఉంటాం, అపజయాలు దెబ్బ వరుస అపజయాలు వస్తే ఎలా నిలబడతాం, విపరీతమైన విజయాలు వస్తే ఎలా మనం ఒళ్ళు మర్చిపోతామా, ఇవన్నీ అర్థం చేసుకొని నా మీద నియంత్రణ నాకు అంటే ఏ భావోద్వేగాలకి లోనవ్వకుండా మంచి చెడులోను కష్టంలోను జయంలోను అపజయంలోను సమానంగా తీసుకోగలను అనుకున్న తర్వాత, ఒకవేళ సమూలంగా నేను పార్టీ పెట్టిన తర్వాత మొత్తానికి నష్టపోయినా కానీ పార్టీ నడపగలనా. పార్టీ నడపడం అంటే అందరూ ఏమనుకుంటారంటే ప్రతి ఊళ్ళో ఒక బిల్డింగ్, ప్రతి ఊళ్ళో కాదు. పార్టీ నడపడం అంటే ఒక ఆశయాన్ని నమ్మి అది చివరి దశ వరకు అంటే నీ అంతిమ దశ, నీ ఆఖరి క్షణాల వరకు బతకగలవా అన్న ఆశయం నాకు ఉంది, నేను నిలబడగలను అన్న నమ్మకం తర్వాత పెట్టాను జనసేన పార్టీ.
అందుకని నాకు ఈరోజున చాలామంది మీలో సీఎం సీఎం అని అరుస్తున్నా, నేను ఎందుకు కదలనంటే మనం చేసే పని, ప్రజల కోసం మనం చేసే పని, ఎవరైతే దెబ్బతింటున్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, వాళ్ళకి పని చేసుకుంటూ వెళ్ళిపోతే దాని ఫలితం మనకు అధికారం ఇవ్వాలి. అధికారం యొక్క అంతిమ ఉద్దేశం ప్రజలకి మంచి చేయడం కానీ వేల కోట్లు సంపాదించడం కాదు. నాకు నచ్చిన వాళ్ళకి, నేను పుట్టిన కులానికో, నా స్నేహితులకో, వీళ్ళకి అధికారాన్ని పంచడం కోసం కాదు. ఎవరైతే కష్టాలతో ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడాలి నేను ఉన్నామని చెప్పడానికి. అందుకని జనరల్ ఓటమి రాగానే మీరు చూస్తే 2014 నేను పార్టీ పెట్టాము, నా పక్కన పెద్దవాళ్ళు ఎవరు లేరు, చాలా మామూలు మనుషులు, నా అభిమానులు నన్ను నమ్మారు. వాళ్ళు సినిమా అభిమానులు కాదు. వాళ్ళు నా సినిమా ఓటమిలో ఓడిపో సినిమా అపజయాల్లో కూడా నన్ను వ్యక్తిగతంగా ఇష్టపడిన నా అభిమానులు, నన్ను చూశారు వాళ్ళు. వాళ్ళు వాళ్ళ కోసం నేనున్నాను ఇక్కడ. అది నన్ను ఒక రోజున అధికారం ఇస్తుందా లేదా నాకు నిజంగా తెలియదు పార్టీ పెట్టినప్పుడు. కానీ ఈ దేశం కోసం, కష్టాల్లో ఉన్న మనిషి కోసం మాట్లాడే మనుషులు కరువైపోతున్నారు, కనుమరుగైపోతున్నారు. ఆ ట్రైబ్ బతకాలి, ఆ సమూహం పెరగాలి. లేకపోతే ఏం జరుగుద్ది అంటే అరాచకం ఎక్కువైపోద్ది. ఉదాహరణకు అరాచకం ఎక్కువైపోద్ది అనడానికి మనకి నెల్లూరు ఎమ్మెల్యే గురించి తెలుసు, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి అడిగేవాళ్ళు లేకపోతే జమీన్ రైత్ ఎడిటర్ మీద, ఒక జర్నలిస్ట్ మీద నన్ను కూడా తిడతా రాస్తారు, నెలలు తిడతారు నన్ను. దేనికి నెల దేనికి తిడతారంటే విలువలకు నిలబడ్డాం, ఎందుకంటే మన విలువలు నచ్చవు. వీడు విలువలు మాట్లాడే సమాజం వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది నన్ను చూడగానే. నెలలు తిరిగి మనం మెల్లి దాడులు చేస్తామా, కూర్చొని మాట్లాడతాం, ఆవేదన తెలియజేసే పద్ధతి ఒకటి ఉంటుంది. కానీ వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళి జమీన్ రైతు అని చిన్నప్పుడు చదువుకున్న పేపర్ అది నాకు తెలుసు, ఆ వ్యక్తి మీద దాడి చేసి ఆ వ్యక్తి మీద కేసులు పెట్టరు. అదే రోజున అదే సమయానికి దాదాపు ఇంకోటి ఏదో సందర్భంలో మనకున్న ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి మీద చాలా బలమైన కేసులు పెట్టారు, అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. కానీ ఇతను దాడి చేసినా కానీ ఇతని మీద ఏం లేదు. ఒకసారి తప్పుతో వదిలేశారు, మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఈసారి మనం కూర్చోబెట్టి మన ఇంకొక మహిళా అధికారిని మీద వెళ్ళారు. మన వెంకటచల మండలంలో ఒక మహిళా అధికారిని సరళ గారి మీద అటాక్ చేశారు, బెదిరించారు. అంటే నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యుండి మీరు అలా బెదిరించుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు నేను కూడా మనం కూడా భయపడిపోయి వీళ్ళని అడిగేవాళ్ళు లేకపోతే రేపొద్దున మన ఇళ్లలోకి వస్తారు, మన మీద దాడులు చేస్తారు. నాకు ఇది విసుగు. నాకు నెల్లూరు జిల్లాలో నాకు నేర్పించిన తిరుగుబాటు నేర్పించింది నెల్లూరు జిల్లా. నాకు విసుగు నాకు వీళ్ళతోటి. ఏం మీరేం పెట్టి పుట్టారా మీరు? అధికారం మీ ఇంట్లో ఉందా మీకు అధికారం? మేము సామాన్యులమనా మేము? మా మీద మీరు జులుం చేస్తారు మీరు? ఈ ఆవేదన, ఈ కోపం నాకు నెల్లూరు జిల్లా పుట్టించింది. నెల్లూరు జిల్లా నాకు నేర్పించింది. నేను ఇది మర్చిపోక. అంటే మనకి ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం కామ్గా కూర్చుంటే మన సంబంధం లేదని అది పిచ్చి పెరిగి పెద్ద చేసిన వాళ్ళం అవుతాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.